హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు ద మై ఛానల్ హనిశ్రీ తెలుగు బ్లాగ్. ఈరోజు నాకు ఇండియాలో లాస్ట్ డే, సెండ్ ఆఫ్ డే అనమాట. సో ఈరోజు నాకు గరీబ్ రథ్ ట్రైన్ బుక్ చేసుకున్నాను నేను. 8:30 అలా ఉంది హైదరాబాద్కి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒమన్ మస్కట్కి ఫ్లైట్ అనమాట. సో ఇప్పుడైతే నేను ముందు రోజే వెళ్ళిపోవాలి. 1 డే ముందు ఉంటే బాగుంటుంది. 9th మార్నింగ్ ఉండాలన్నమాట. అంటే 10th 3కి నాకు ఫ్లైట్. బట్ ఈలోపు ఏం చేశానంటే, ఒక 1 డే ముందు ఉంటే మనము క్లియర్గా ఉండొచ్చు కదా, క్యాబ్స్ ఇవన్నీ ఈజీగా అవుతూ ఉంటుంది మన టెన్షన్ లేకుండా. తర్వాత ఏమైందంటే, ఇంకా అనే వదిన దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాము పెద్దవాళ్ళు కదా అని చెప్పి. అండ్ చాలా కష్టం ఫ్రెండ్స్, అంటే వదిలి వెళ్ళడం అనేది, అంటే ఫ్యామిలీని వదిలి వెళ్ళడం అనేది. ఈవెన్ నాకు ఈ 1 ఇయర్లో చాలా బాగా అటాచ్ అయిపోయారు అందరూ. వెళ్ళడానికి కూడా చాలా బాధ అనిపించింది, బట్ వాళ్ళైతే నాకు ధైర్యం చెప్పారు, నువ్వేమి బాధపడకు, నువ్వు వెళ్ళేది మీ ఆయన దగ్గరికి, బాధపడి ఇక్కడ ఏమన్నీ ఆలోచించకు, ప్రశాంతంగా వెళ్ళిరా, ఇక్కడ మేమన్నీ చూసుకుంటాం, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా చాలా నాకు సపోర్ట్ అండ్ ధైర్యం ఇచ్చి పంపించారనమాట. అఫ్కోర్స్ వాళ్ళు ఎన్ని చెప్పినా మనకి కూడా కొంచెం లోపల భయం ఉంటుంది కదా, అంత జర్నీ అనేది ఎలా చేస్తాను ఏంటి అనేది. సో సక్సెస్ఫుల్గా నేను ఏంటంటే, మా అత్తయ్య మమ్మీ గారి దగ్గర అప్రూవల్ తీసుకొని వేరే కాపురం పెట్టడానికి ఫిక్స్ అయిపోయాను. చాలా కామెడీగా ఉంది కదా, వేరే కాపురం అనగానే అనిపిస్తుంది 15 ఇయర్స్ తర్వాత. 15 ఇయర్స్లో నేను ఏ రోజు నా ఫ్యామిలీ నేను విడిచిపెట్టి ఎప్పుడు, అంటే ఒక 10 డేస్ కూడా చాలా కష్టం ఏదైనా టూర్ వెళ్తే ట్రిప్ తప్ప. నార్మల్గా ఏ రోజు మేమిద్దరం మా ఫ్యామిలీని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కష్ట సుఖాల్లో ఎప్పుడు అందరం కలిసే ఉన్నాము, కలిసే ఎదుగుతున్నాము. ఎన్ని అనుకున్నా మా ఫ్యామిలీ ఫ్యామిలీనే. అఫ్కోర్స్ వదినతో బాండింగ్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటి నుంచో మా పాత బ్లాగ్స్ చూసినా మీకు అర్థమవుతుంది. అండ్ నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి కూడా మా బాండింగ్ ఏంటనేది అందరికీ అర్థమవుతుంది. యాక్చువల్లీ తను చాలా దగ్గర అయిపోయింది నాకు, నేను తనకు బాగా అలవాటు పడిపోయాను. తనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అన్నీ విషయానికి వస్తే ఇంకా వేరే విషయం. అసలు అన్నయ్య యాక్చువల్లీ ఇంత దగ్గర అవుతారని మేము కూడా అనుకోలేదు. బేసిక్గా ఆయన కూడా చాలా ఫీల్ అయ్యారు, రాజీని వెళ్ళిపోతే కొంచెం పోసిపోయినట్టు అవుతుందమ్మా, ఎలా ఏంటి అన్నట్టు. నిజంగా అఫ్కోర్స్ నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా నేను నిన్న మొన్నటి నుంచి ఫుల్గా ఏడుస్తూనే ఉన్నానమాట. నా కళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే అసలు దారుణంగా అలా కళ్ళు వాచిపోయి పడుకున్నప్పుడు ఏడవడమే. ఎందుకు ఏడుస్తానో నాకే తెలీదు, ఎందుకంటే మా హస్బెండ్ దగ్గరికే వెళ్తున్నాను. బట్ ఎందుకు, కొత్త ఇల్లుతో కూడా చాలా బాండింగ్ పెరిగిపోయింది, కొత్త ఇంటిని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఉండాలి, నాకు ఆ ఇంటిని వదిలి రాలేకపోతున్నాను అనమాట నేను బేసిక్గా. సో ఇక్కడ చూసారా నా కళ్ళు, నేను ఎలా ఉన్నానో. సో ఫైనల్గా ఏంటంటే, నేను తిరుగుతున్న ఫోన్ పట్టుకొని ఒక్కసారి ఇంటిని, దేవుడు రూమ్ అండి మెయిన్, నా పూజా రూమ్ నేను చాలా మిస్ అవుతాను బేసిక్గా, చాలా అంటే చాలా మిస్ అవుతాను. నాకు చాలా ఇష్టం నా పూజా రూము అండ్ కిచెన్ ఆల్సో. కిచెన్ చూసారు, ఇవన్నీ బెడ్రూమ్స్ ఇవన్నీ చూసుకుంటున్నాను అనమాట. అంటే ఒక్కసారి ఇంటిని అంతటిని కళ్ళారా చూసుకొని ఆ మెమరీస్ని దాచేసుకొని మా ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి. అఫ్కోర్స్ చాలా కష్టమండి, ఒక్క వస్తువే కాదు మనిషితో కూడా మన బాండింగ్ పెంచుకుంటే ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉంటుందో అది ఫేస్ చేసిన వాళ్ళకి అస్సలు తెలీదు, తెలుస్తుంది. ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది బేసిక్గా. మాటలు తడబడుతున్నాయి బేసిక్, ఎందుకంటే కొంచెం నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ, వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కానీ నాకు ఆ పెయిన్ తెలుస్తుందన్నమాట. ఇంకా వీళ్ళందరూ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారు. అలా వేస్తూ ఎలా వెళ్తామని అనుకున్నారా? ఏం పర్వాలేదు, మా బ్రదర్ వస్తారు, మా తమ్ముడు ఉన్నాడు కదా, మా తమ్ముడు అక్కడికి హైదరాబాద్ వస్తాడనమాట. సో నాకు అది టెన్షన్లు ఏం లేదు. బట్ ఇక్కడి నుంచి లగేజ్ అవన్నీ ట్రైన్లో అన్నీ పెట్టేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ గడుగ్గా చూసారు కదా, ఇలాగే ఫుల్ అల్లరి, దీని అల్లరి మిస్ అవుతున్నాను. జనరల్గా రౌడీ ఫెలో ఇది నిజంగా, నాకైతే మాత్రం దీన్ని కూడా చాలా బాగా మిస్ అవుతున్నాను విట్టుతల్లిని. ఇంకా మేము ఏంటంటే, దువ్వాడాకి ఇలా చిన్న క్యాబ్ లాగా, క్యాబ్ కాదు చిన్న ట్రాలీ లాగా ఉంటుంది కదా ట్రక్ లాగా,
ఇప్పుడు పెట్టారనమాట, అంటే ఎప్పటి నుంచి ఉందో తెలియదు బట్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు లగేజ్ పెద్ద లగేజ్ కదా, మాకు బ్రిడ్జ్లా ఉంటుంది, అది క్రాస్ చేయాలి. క్రాస్ చేయడం అంటే పెద్ద లగేజ్తో అంటే కష్టం కదా, అందుకని చెప్పి ఇంక దీన్ని మేము దీన్నే మేము చూస్ చేసుకున్నాము. అత్తే మామయ్యని ఎక్కించేసి అన్నయ్య వదిన నడుచుకుని వస్తున్నారు. సో మేము ఇంకా పర్ హెడ్ 50 రూపీస్ తీసుకున్నాం. లగేజ్ ఎక్కువ కదా, లగేజ్ తీసుకుని వెళ్ళడం కష్టం కదా అని చూసారా, ఈ బ్రిడ్జ్ అంతా నడవాలన్నమాట. ఒకవేళ ట్రక్ ఎక్కకపోతే కనుక కారు వెళ్ళదు, ఓన్లీ వెహికల్స్ అంటే బండి మాత్రమే వెళ్తుంది. బండి మీద వెళ్ళే లగేజ్ కాదు మంది, చాలా వెయిట్ ఉన్నాయి, అందుకని చెప్పి ఇలా ట్రక్ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ నేను యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నానంటే మస్కట్ వెళ్తున్నాను కదండి, మీకు ఆల్రెడీ ముందు బ్లాగ్స్లో చెప్పాను. వీసా ప్రాసెస్లో నాకు మెడికల్ టెస్ట్లో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా అంతా అయిపోయిన ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చేసాయి నాకు, అప్పటికి ఫ్లైట్ టికెట్స్ అవన్నీ వచ్చాయి. ఇంకా నేను బయలుదేరిపోయే రోజు వచ్చేసరికి ఇంకా ఎవ్రీథింగ్ మనకి లగేజ్ కూడా 30-37 కిలోస్ మాత్రమే ఉండాలి. ఇంకా దాన్ని బట్టే నేను సర్దుకున్నాను, చాలా వరకు కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది, తప్పదు. అండ్ వాయిస్ ఎవరు లేకపోతాను సారీ, ఎందుకంటే కొంచెం పెయిన్, కొంచెం బాధ అనిపిస్తుంది తలుచు, ఆ వీడియో చూస్తుంటే ఇంకా బాధ అనిపిస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఫైనల్గా మేమైతే స్టేషన్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మొత్తం అందరూ డల్ ఫేస్లు పెట్టుకొని, మా మావయ్య గారు అయితే ఓ అమ్మ అసలు ఆయన అంత డౌన్ అయిపోతారని నేను అస్సలు అనుకోలేదు. నన్ను వదులుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మమ్మల్ని ఇంకెవరు అంటే ఎవరు నాతో ఎవరు గొడవ పెడతారు, నాతో ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తారు అంటే మేము సిలి సిలిగా గొడవ ఆడుకుంటూ ఉంటాం అనమాట. ఎప్పుడు 15 ఏళ్ళలో నిన్ను వదలలేదు మేము ఎప్పుడు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు కూడా దూరంగా లేవు, ఇప్పుడు ఎలా ఉంటావో ఏంటో జాగ్రత్తగా ఉండు, హెల్త్ చూసుకో, వాకింగ్ చేసుకో, మెయిన్గా టైంకు తిను అని చెప్పి చాలా జాగ్రత్తలు చెప్పారు. ఈవెన్ అందరూ ఫుల్ ఐస్ టీఎస్ నిండిపోయినాయి కంప్లీట్గా. సో ఇంకా నేను ట్రైన్ ఎక్కేసాను, ట్రైన్ ఎక్కేసి లగేజ్ పెట్టేసుకొని ఇంకా నేను స్టార్ట్ అయిపోయాము. ఇది స్టార్ట్ అయిపోయిన మార్నింగ్ అనమాట, ట్రైన్కి మార్నింగ్ మనం కూర్చుంటాం కదా బెర్త్లో, ఇంకా దిగిపోయి మా బ్రదర్స్ వచ్చేసారు గౌరవుడి, వీళ్ళు వచ్చేసారు నాకు, ఇంకా వీడు కూడా వచ్చాడు అనమాట నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఇంకా నేను ఆంటీ వాళ్ళకి ఇంటికి వచ్చేసాను. మన అంటే ఆ రోజు కరెక్ట్గా ఉగాది రోజే అనమాట. ఉగాది రోజు ఏంటంటే ఆంటీ పూజ చేసుకుంటున్నారు. నేను ఇంకా నా కొత్త డ్రెస్ వేసేసుకొని ఇలా మెటీరియల్ స్టిచ్ చేయించుకున్నాను. అది కొత్త డ్రెస్ వేసుకొని ఆంటీ ఇచ్చిన ప్రసాదం శుభ్రంగా భోజనండి తినేసాను అనమాట. అదేంటంటే స్వీట్ అప్పాలలాగా చేశారు, పూరీలాగా. ఆంటీ నేను అలా ఉగాది పచ్చడి అవంతా కొంచెం ఎంజాయ్ చేసుకొని అయిపోయింది. తమ్ముడు మధ్యాహ్నం నన్ను షాపింగ్ తీసుకెళ్లారు, నువ్వు ఏదైనా తీసుకో అక్క బట్టలు అంటే తీసుకుంటా అన్నావు తీసుకో అంటే నాకు అసలు లగేజ్ ఎక్కువైపోయింది, నేనేం తీసుకోలేకపోయాను ఇంకా. తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు వీడు, ఇక్కడ పంజాబీ దాబానో సంథింగ్ ఏదో ఉంది మాల్లో, గలేరియా మాల్కి వెళ్ళాము. యాక్చువల్లీ గలేరియా మాల్లో అలా చాలాసేపు తిరిగాము మేము, 2 కల్లా వెళ్తే మినిమం 8 అలా అయిపోయింది బయటకు వచ్చేసరికి. ఇంకా మా బ్రదర్స్తో నేను టైం స్పెండ్ చేయడం అసలు చాలా బాగనిపించింది నాకు. ఇంకొకటి మిస్ అయ్యాడనమాట, వాడు ఫోన్ చేసి చెప్పాడు, అక్క నేను డ్యూటీలో ఉన్నా కొంచెం రాలేకపోతున్నానంటే పర్వాలేదు రా సాయి, ఎందుకంటే నువ్వు ఎక్కడున్నా నా గురించి ఆలోచించావు, అక్క వెళ్తుంది అని. ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట, ఫ్రెండ్ తన సిరియన్ అమ్మాయి వచ్చింది, అండ్ నా ఫ్రెండ్ రాజీ అయితే తనకి దూరం అయిపోతుంది పాపం, నేనే వద్దనేసాను, వద్దులే నువ్వు ఇబ్బంది పడతావు, తర్వాత ఎప్పుడైనా చూద్దామని చెప్పి ఇలా మేము మా తమ్ముళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఈ ఆ రోజు అనేది ఉగాది రోజు అనేది మేము లైక్ స్పెండ్ చేసేసామన్నమాట, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.